ఏంటయ్య ఎలా కట్ చేశారు? ఏయ్ మనమొట కూడా కనబడటం లేదయ్యా. మైసూర్ నుంచి హైదరాబాద్ కి ట్రైన్ ద్వారా తీసుకొచ్చిన డబ్బు 5.5 కోట్లకు పైగా డబ్బుని దొంగలించారు. పరిగెత్తుతున్న రైలు మీద రంధ్రం వేసి జరిగిన ఈ దొంగతనాన్ని చూసి బ్యాంక్ అధికారులు ఇంకా ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రాన్ని ఇది హడలెత్తించింది. ఈ లోపలే మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు నాకు తెలియట్లేదు. మీరు విషయం అర్థం చేసుకోండి, ఆర్బీఐ డైరెక్ట్ గా ఎవరికి డబ్బును డిస్ట్రిబ్యూట్ చెయ్యదు, అది బ్యాంకుల ద్వారానే ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు దొంగిలించబడ్డ ఆ డబ్బు గురించి ఆలోచిస్తే మా మైసూర్ డివిజన్ లో ప్రింట్ అయిన కొత్త నోట్స్. ఆర్బీఐ డబ్బు దొంగిలించబడడం ఒక పెద్ద క్రిమినల్ ఎఫ్ఐఆర్. డెఫినెట్లీ వి ఆర్ గోయింగ్ టు టేక్ ఎ లీగల్